తెలుగు భరతనాట్యం కూచిపూడి కథకళి అన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు కథక్ నేర్చుకోవాలని ఉంది నా దగ్గర. పేరా బాలు. ఏమిట్రా మూగ భాష? ఆవికి అర్థమైంది నీకు అర్థం కాలేదా? కథకు కూడా నేర్చుకోవాలని ఉంది, నా దగ్గర డబ్బు లేదు, గురుగారికి సేవ చేసి రుణం తీర్చుకుంటానన్నాను. ఓకే అంది. సరే పదా. సరే అట్టాగే మణిపురి, భోజ్పురి, ఒడిస్సీ, అస్సాం గుస్సాం, దుస్సాం గుస్సాం ఉన్నాయి, అవి కూడా నేర్చుకో. దాంతో జీవితం సరిపోతుంది. తొందరగా ఇంటికి వచ్చాడు. బాలకృష్ణ, బాలకృష్ణ, ఏమిటో ఈ దయ్యప్రాత అర్థమై తావటం లేదమ్మా. సుమతి, ఇదేమిటో కాస్త చదివి చెప్పమ్మా. దయచేసి అత్తె అడగవద్దు, అడిగితే ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది. ఏమిటి, నా ఇంట్లో ఉంటూ నా అత్తె కొడుతూ నన్నే ఆత్మహత్య చేసుకోమంటారా వాళ్ళు? నన్ను వాళ్ళు ఆత్మహత్య చేసేస్తుంటే నీకు నవ్వులాటగా ఉందిట. అది కాదు నాన్న, మన వద్ద అడిగితే ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుందని వాళ్ళు అంటున్నారు. మరి అలా చదివాడవే, ఇలా కూడా బెదిరిస్తున్నారు మాట వాళ్ళు. ఇవా సుందోపు సుందరి గుమ్మంలో అడుగు పెట్టినాడనే చెప్పేసి వాళ్ళు అమ్మి తుమ్మి తేల్చేస్తాను. ఏమండి ఏమండి, ఏమిటి నా కోసం ఎదురు చూస్తున్నారు? అవును, ఆత్మహత్య చేసుకుంటే చూద్దామని. ఏం చేయమంటారు, ఉద్యోగాలు లేవు, పోనీ ఇల్లు ఖాళీ చేసి పెడదామా అంటే ఇంతకంటే మంచి కుంప దొరకట్లేదు. ఒకవేళ దొరికినా ఆ ఇంటి వాళ్ళకి మీలాంటి మంచి. ఆ సుందోపు సుందరు వచ్చారా? ఇంకా రాలేదు. వచ్చినండి, చెప్పేసేసి ఆత్మహత్య చేసేస్తాను. ఆత్మహత్య సుందోపు సుందులు ఎవరు? ఇంకెవరు, సుందోపులు మీరు, సుందులు వారు, వారెక్కడా? కథకులో చేరాడు. వాళ్ళ అమ్మగారు వచ్చారు, ఇంతవరకు ఆయన కోసం ఎదురు చూసి చూసి ఇప్పుడే స్టేషన్కి వెళ్ళారు. ఇల్లు వాచిపోయారా? నువ్వు ఎంతసేపు చూసినా ఆ రైలు పట్టాలు, రాతి స్తంభాలు కనిపిస్తాయి తప్ప రాడు రాడు. నేను వచ్చినట్టు వాడికి తెలిసిందో లేదో. తెలిస్తే మాత్రం తేలికుంటద్దు. ఏ పంట కాల పక్కన ఏ పాడుపడ్డ గుళ్ళోనో నృత్యం చేస్తూ ఉంటాడు. సాయమే రాడు రాడు, నువ్వెక్కు రైలుకి వెళ్ళిపోతుంది, నువ్వెక్కు. నువ్వు సంపాదించి ఆవిడ్ని సుఖపెట్టాల్సింది పోయి ఈ వయసులో కూడా ఆవిడ కష్టపెడతావేరా? రాస్క్. బాలు, అబ్బాయి వచ్చాడు. దిక్కు, నువ్వు పరిగెత్తి తక్కువలేవు, నేను పట్టుకుని ఎక్కించలేను. ఎలా ఉంది రాని? ఏమో, ఎవరు కొన్నారా? నేనే. ఇదేమిటి ఎలా ఉంది? మంచిదే, కింద పర్లేదు బాబా, ఇంకా టైం ఉంది. ఒంట్లో బాగలేదని రాసేవ ఇప్పుడు ఎలా ఉందమ్మా? బాగానే ఉంది నాయన. బాబాయ్ గారు మందులు అవి ఇప్పించారు. నీ ఒంట్లో ఎలా ఉంటుందా? వేళకి పాళకి ఏమన్నా తింటున్నావా? నువ్వే విని కాస్త కనిపెట్టి చూసుకోవాలి నాయన. ఎవరు చూడక్కర్లేదు, ప్రాణాలు గద్దలు చూసుకుంటాయి. అదిగో ఎలా ఉత్తున్నారు. ఎక్కువ ఇక్కమ్మా అమ్మం చారు వేస్తూ ఉండవు. వాళ్ళు ఈ 10 రూపాయలు పర్వాలేదు. ఆవిడ కష్టపడి సంపాదించి తీసుకోవడానికి సిగ్గులేదట. అమ్మా అమ్మా, ఈ డబ్బు ఉంచు. వద్దు, 4 రోజులు నేను డబ్బు పంపిస్తాను. మంచి తీరు ఏదైనా కొనుక్కో. ఏం బాబాయ్, ఉత్తరాలు రాస్తూ ఉండండి. అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. మర్చిపోతా. ఆ ఉద్యోగం ఏదో చెప్పు చేస్తాను.